మ్యాటర్ ఏంటి? వాడే సార్ నాకు వార్నింగ్ ఇచ్చిందే, మీ వాదన వేగంతో ఈరోజు కోర్టు అంతా తత్తరిల్లిపోవాలా. ఆశపడుతున్నావా? కేసును భూచక్రాల పరిగెట్టిస్తా, జరుగు. నువ్వు బాగా పెద్ద ముదురులా ఉన్నట్టున్నావే. నువ్వు జాలి ఎల్ఎల్బి మరి చూడు. నువ్వు దద్దెన వాళ్ళకి అర్థమైపోయిందిరా, అందుకని ఒక కొత్త లాయర్ తీసుకొచ్చారు. ఇంక నువ్వు అన్నీ సర్దుకుని బయలుదేరు. కేసు ఏంటో తెలుసా? ఈ కేసుని కొత్త లాయర్ మిస్టర్ భేతాళం వాదించడానికి కోర్టు అనుమతించింది. మిస్టర్ భేతాళం, మీ వాదన మొదలు పెట్టండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన జడ్జి గారు ఆయన జమ్ములింగం గారికి ధన్యవాదాలు. జామేంట్రా? నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటా. యువర్ ఆనర్, ఈ కేసులో నా క్లయింట్లు నిర్దోషులు. యువర్ ఆనర్, ఈ నెల ఫోర్త్న కరెక్ట్ ఫోర్త్న కాట్రా సింగ్ అనే వ్యక్తిని మర్డర్ చేశారు. యువర్ ఆనర్, నా క్లయింట్స్కి మర్డర్కి ఏ సంబంధం లేదు. యువర్ ఆనర్, ఈ కేసుకు సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు సబ్మిట్ చేసిన సాక్షుల ఆధారంగా నా క్లయింట్ అని శిక్షించరాదని ఈ కోర్టును బ్రతిలాడుకుంటున్నాను. యువర్ ఆనర్, ఈ కేసు ఇప్పుడు ఎప్పుడైతే వెళ్దాం. గివ్ మీ వాటర్, బాగా వాదించానని కుల్లుని. యో, ఈ నత్తేందయ్యా, భలే వాయించాలే. భలే వాదించా. థ్యాంక్ యూ యువర్ ఆనర్. యో, ఏందా వాదించడమా? అంటే కోర్టుకు వచ్చినప్పుడల్లా నాకు నత్తి కొంచెం ఎక్కువైంది. కొంచెం కాదు, కిలోమీటర్ ఉందాడా? నువ్వు టెన్షన్ పెడితే ఇంకా ఎక్కువైంది. ఓ, ఏదో చేసి వాదించవయ్యా. నేను చూసుకుంటా. మీకు ఇలాగే జరగాలి, నేను పరిగెట్టిస్తా. యాడ్ నుంచి వచ్చారా మీరందరా? ఒకరి తర్వాత ఒకళ్ళా? మిస్టర్ భేతాళం, ఎస్, ఇంకా నీ పర్ఫార్మెన్స్ ఏమైనా మిగిలిందా? యువర్ ఆనర్, సాక్షులను క్వశ్చన్ చేయడానికి ఆశపడుతున్నాడు. యువర్ ఆనర్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఆశపడ్డం ఏందయ్యా, అది నీ డ్యూటీయే. కేసు కానివయ్యా, బుద్ధి కెట్టుంటుందే. అసలే నీ నాదస్వరానికి ఫౌలు చేయడం జాగ్రత్తయ్యా. భద్రం భద్రం భద్రం, కాపాడు. పరిగెట్టిస్తా. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఈ దద్దిగడి కన్నా అది దద్దిగడే బెటర్. ఈడు కాలికే కజిన్ బ్రదర్లో ఉన్నాడు. చిచి, ఇది నాకు అంటుకునేలా ఉంది. ఇది నీ పేరేంటి? భద్రం సార్. మర్డర్ జరిగిన ఆ టైంలో నువ్వు అక్కడ జేమ్ పీకుతున్నావు? టిఫిన్ తింటున్నాను సార్. అర్ధరాత్రి ఆ టైంలో టిఫిన్ తింటున్నావు అంటే నువ్వు ఆ రోజు లంచ్ చేయలేదని అడుగుతున్నా. ఓ, లంచా? ఆ రోజు మధ్యాహ్నం వద్దులే, ఆ రోజు మధ్యాహ్నం భోంచేశాను సార్. నైట్ ఫుడ్ ఏం తీసుకోలేదు. ఓహో, మీరు నా క్లయింట్స్ ని ఎంత దూరం నుంచి చూసారు? 50 అడుగుల దూరం నుంచి చూశాను సార్. అర్ధరాత్రి 50 అడుగుల దూరంలో క్లారిటీగా నా క్లయింట్స్ చూసావా? చూశాను సార్. నువ్వు కళ్ళద్దాలు వాడతావా? అప్పుడప్పుడండి. ఏది నీ సోడబుడ్డి అద్దాలు మా కోర్టు వారికి చూపించు. చూపించాలి, లోపల పెట్టు. హత్య జరిగిన రోజు నీ కళ్ళద్దాలు పెట్టుకునే మా క్లయింట్లను చూసావా? లేదు సార్. ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్ ఇస్ గాన్. నోటీస్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇప్పుడు ఇక్కడ కూడా అద్దాలు జేబులో పెట్టుకునే ఉన్నాడు. ఎస్, ముఖ్యంగా ఈ కేసులో ఏ వన్ ప్రత్యక్ష సాక్షివి, పైగా సైట్ పేషెంట్వి. కొవ్వెక్కి డాక్టర్ రాస్ ఇచ్చిన కళ్ళద్దాలు పెట్టుకోకుండా నా క్లయింట్లను అంత దూరం ఎలా చూడగలవు? ఐ క్వశ్చన్ యువర్ ఆన్సర్. పెతాళం, ఐ క్వశ్చన్ యువర్ ఆన్సర్. ఐ సే ఇవి రీడింగ్ గ్లాసెస్. వీటికి కళ్ళు దుబ్బాయని ఎలా ప్రూవ్ చేయలేబా?
ఎస్. నా క్లయింట్ చొక్కాల గుండెల కలర్ చెప్పగలవా? ఒకటిది నలుపు, ఇంకొకటిది తెలుపు. నీకు అద్దాలు పెట్టుకుంటేనే సరిగ్గా కనిపించదు. చొక్కాన్న మార్చుకోవాల్సింది. చాలు చాలే. నో మోర్ క్వశ్చన్స్, నో మోర్ క్వశ్చన్స్. ప్రశ్నించిన చాలే. ఐ హార్టెడ్ యువర్ ఆనర్. ఏంటిరా నీ అమ్మ బడవ? బేతాళం బేతాళం, మంచినీళ్ళు తాగు. మిస్టర్ డిఫెన్స్ లాయర్, మీరు సాక్షులను విచారిస్తారా? ఇప్పుడు చూడు, కేసు ఎలా వాదిస్తాను? కమ్మరకట్ల దీన్ని కోర్టుకు రావటం కాదు. ఎస్ యువర్ ఆనర్. ఆ దద్దోజనం కాడ నాకు ప్లేట్ మిల్సే, నీకైతే ఫుల్ మిల్సే పో. ఈ కేసులోని సన్నివేశాలు, పాత్రలు కేవలం కల్పితాలు కావు. ఇప్పుడు నేను వాదించబోయే కేసు ఎక్కడి నుంచి కాపీ కొట్టలేదు. నో ఎనిమల్స్ ఆర్ హార్మ్డ్ ఇన్ దిస్ కేస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణాంతకం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. అయ్యిందా? నీ కచేరీ మేళమా? డిస్క్లైమర్ నోటీస్ యువర్ ఆనర్. నీ సెన్సార్ కార్డు పక్కన పెట్టా, కేసు చూడమయ్యా. ఎస్ మిస్టర్ భద్రం. ఎస్ సార్. నా క్లయింట్స్ దాబా నుంచి వెళ్ళిపోగానే సేమ్ కలర్ కారులో వేరే ఎవరో వచ్చి కాట్రా సింగ్ ని అచ్చేసి వెళ్ళిపోయిండొచ్చుగా. పొట్లకాయ, ఛాన్సే లేదు సార్. ఎందుకు ఛాన్స్ లేదు? అంత టైం లేదు కాబట్టి. టైం లేదా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలుగుతున్నావు? వాళ్ళ దాబాలు ఎంతసేపు ఉన్నారు? 2 మినిట్స్. 2 మినిట్స్? ఎస్ సార్. ఆర్ యు షూర్? సక్సెస్ఫుల్ గా. అంటే నువ్వు టైం చూసి మరీ నోట్ చేసి చెప్తున్నావా? లేదు. నువ్వు చెప్పిన సాక్ష్యం ప్రకారం నా క్లయింట్స్ దాబాలోకి వచ్చినప్పుడు నువ్వు టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉన్నావు, ఏమ రైట్? రైట్ సార్. గన్ పేలిన శబ్దం అప్పుడు నువ్వు టిఫిన్ మెక్కుతూ ఉన్నావు, ఏమ రైట్? ఇది కూడా రైటే సార్. తల అడ్డంగా ఊపుకో, ఊడిపోతుంది. సారీ, నేను ఇంకా పూర్తి చేయలేదు. సో 2 మినిట్స్ లో నువ్వు టిఫిన్ తయారు చేయడం, మెక్కడం జరిగిపోయినాయి, అంతేనా? అంతే అంతే. ఆ రోజు రాత్రి నువ్వు ఏం తిన్నావు? నూడిల్స్. టిఫిన్ ముందా టిఫిన్ తర్వాత? టిఫినే నూడిల్స్ గా తిన్నాను. ఓ, న్యాచురల్లీ. నాకు కూడా నూడిల్స్ అంటే చాలా ఇష్టం. మంచి. కన్ఫర్మా? కన్ఫర్మ్ సార్. పక్కానా? పక్కా సార్. లాక్ చేయమంటావా? చేసేయండి సార్. ఓకే యువర్ ఆనర్. యువర్ ఆనర్ మిస్టర్ భద్రం 2 నిమిషాల్లో నూడిల్స్ తయారు చేసి తినగలని ఖచ్చితంగా చెప్తున్నాడు. ప్రపంచంలో ఏ వ్యక్తి వల్ల కూడా ఇది సాధ్యం కాదు యువర్ ఆనర్. అబ్బా, ఇదిలా మిస్ అయ్యాను. విత్ యువర్ పర్మిషన్. అమ్మా, నువ్వు నూడిల్స్ ఎంతసేపట్లో తయారు చేయగలవు? 10 నిమిషాలు. మీరు? 9 నిమిషాలు. మీరు? 8 నిమిషాలు. అంటే సగటున 5 నిమిషాలకి నూడిల్స్ తయారు చేయగలరు యువర్ ఆనర్? గుండెలు గుర్తు పెట్టుకున్నావు కానీ నూడిల్స్ ఇలా మర్చిపోయాను. బావా, ఎన్ని బాగా ఇటువాడా మిస్టర్ భద్రం. అయ్యా, నువ్వేమో నూడిల్స్ 2 నిమిషాల్లో తయారు చేస్తానని చెప్తున్నావు, ఎలా చేస్తావు? సార్, నాకు చిన్నప్పటి నుంచి నూడిల్స్ అంటే చాలా ఇష్టం సార్. నీ నూడిల్స్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది సార్. ఒట్టు సార్. అంటే నీ నూడిల్స్ ఏమన్నా మ్యాజిక్ నూడిల్స్? సార్, నేను ఇప్పుడే స్టవ్ నూడిల్స్ తెప్పిస్తాను, 2 నిమిషాల్లో నువ్వు ప్రిపేర్ చేయాలి. 2 నిమిషాలకి 1 సెకండ్ అటు ఇటు అయినా కుదరదు. సార్, ఇదేమన్నా మాస్టర్ చెఫ్ ప్రోగ్రామా? మాస్టర్ చెఫ్ ప్రోగ్రామ్ అయినా ఏదైనా సరే 2 మినిట్స్లో నువ్వు ప్రిపేర్ చేయాలి. సార్, నేను ఖచ్చితంగా చెప్పలేను సార్. ఖచ్చితంగా చెప్పకపోయినా నాకు అనవసరమయ్యా. 2 నిమిషాలు నువ్వు చేస్తావు లేదా? మిస్టర్ మార్తాండం, పాస్పోర్ట్ ఎన్నిళ్ళు కడిగినట్టు అడిగిందే అడగతావేంది ఇక? కానీ 2 నిమిషాల్లో నువ్వు నూడిల్స్ తయారు చేస్తావా లేదా? సార్, ఈ క్వశ్చన్ కాకుండా వేరే క్వశ్చన్ ఏదైనా అడగండి సార్. అడగనయ్యా. అబ్జెక్షన్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ తన కంగారు పడుతూ సాక్షిని కూడా కంగారు పెడుతున్నాడు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. మార్తాండం, కానీ కోర్టుకి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 2 మినిట్స్లో నువ్వు నూడిల్స్ తయారు చేయాలి. సార్, సార్, నా వల్ల కాదు సార్. ఎందుకు కాదు? సార్, 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 నా వల్ల కాదు సార్. నేను ఒప్పుకుంటున్నాను సార్, నేను 2 మినిట్స్లో నూడిల్స్ చేయలేను సార్. నేను చూసింది ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరినైనా నేను కన్ఫర్మ్గా చెప్పలేను సార్. నన్ను వదిలేండి సార్, నన్ను క్షమించండి సార్. సార్, దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇక ఇతని అవసరం నాకు కానీ కోర్టుకు కానీ ఉండదని భావిస్తున్నాను. యు మే గో. ఇది వాదించడం అంటే? ఓ, నువ్వు బయలుదేరలే కానీ బయలుదేరండి. నీ సైలెన్స్ పొగ ఎక్కువ, పికప్ తక్కువ. అంటే బండి బోర్కొచ్చింది. షెడ్కి పంపించు. ఏంటమ్మా? నా కేసు మీరే ఎట్టనే వాదించాలి సార్, ప్లీజ్ సార్. డెఫినెట్లీ ఈ కేసుని రేపటికి వాయిదా వేస్తున్నాను. నౌ ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్. దండాలు సార్, దండాలు సార్. హత్య జరిగిన రోజు రాత్రి
నువ్వు ఆ రోడ్డు మీద ఏం చేస్తున్నావు? పని మీద వచ్చిందా సార్? పని అంటే చెంబు తీసుకుని లండన్ కి వెళ్ళి రావడానికి నువ్వు చేసే పని కాదు సార్? మరి ఆ టైంలో ఏం చేస్తున్నావు? రోజు ఆ టైంలో పేపర్ వ్యాన్ వచ్చాది సార్, పేపర్ లోడ్ కోసం వెయిట్ చేస్తాను. లోడ్ వచ్చిందా? వచ్చింది. లోడ్ అయిందా? అయింది. హత్య చేసి కారులో పారిపోతున్న వాళ్ళిద్దరిని చూశానన్నావు, నిజమేనా? నిజమే సార్. యువర్ ఆనర్, ఉదయం పూటే రోడ్డుకి అవతల పక్కన ఉన్న దాబాను మనం సరిగ్గా చూడలేం. అలాంటిది రాత్రిపూట 5 సెకండ్ల గ్యాప్లో వాళ్ళు కారులో దాబా నుంచి వెళ్ళిపోతుండగా ఇతను ఎలా చూడగలిగాడు అనేదే నా పాయింట్. దిస్ ఈజ్ మిషన్ ఇంపాసిబుల్ యువర్ ఆనర్. వీడు పెద్ద టామ్ క్రూజ్ మరి. ఎందుకు మిషన్ ఇంపాసిబుల్? సాక్షులు పొరపాటున వేరే వాళ్ళ కారును చూసి నా క్లయింట్ కార్ అని అనుకోవచ్చు కదా. ఎందుకు సాక్షులు పొరపాటు పడతారు? ఎందుకంటే వాళ్ళు మనుషులు కాబట్టి, పొరపాట్లు చేయటం మానవ నైజం కాబట్టి. బలంగా కొట్టుకుంటానదే. ఆ రోజు నువ్వు చూసిన కారు ఇదేనా? ఇదే సార్. కన్ఫర్మ్? కన్ఫర్మ్ సార్. పక్కా? పక్కా సార్. కరెక్ట్? కరెక్టే. సరిగ్గా చూడు, ఇదే సార్. మిఠాయి మాటలు పక్కన పెట్టి క్లారిటీగా చెప్పు. అయ్యో సత్య ప్రమాణంగా సార్, ఆ రోజు నేను చూసింది ఈ కారే సార్. నువ్వు బాగా ముదిరిపోయావురా. ఆ కారు ఎవరిదో తెలుసా? తెలుసు సార్. ఓదో ఆ ఇద్దరు ముద్దల్లే. కాదు, ఇంకోటి సార్. జడ్జి గారిది. జడ్జి గారి ఇప్పుడు చెప్పరా, నువ్వు వాళ్ళని కరెక్ట్ గానే చూసావా? సార్, మీరు ఇచ్చిన శాక్తం మొత్తం సార్ ఫ్యాక్చువల్ అయిపోయింటా సార్. నేను ఆ రోజు చూసింది పిల్లని కాదని చెప్పి ఒప్పుకుంటా సార్, నన్ను వదిలేండి సార్, నేను ఇంటికి పోతా. ఈ కేసులో వీడు దొల్లుడు పుచ్చకాయ. చూడమ్మా, వెళ్ళేటప్పుడు 4 లాలీపాప్లు కొనుక్కెళ్ళారు. సాక్షుల్ని కంగారు పెడితే నిజం బయటకు వస్తుందని మీ కారని అబద్ధం చెప్పాను సార్. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. ఇట్స్ ఓకే. నన్ను ఇరికిచ్చాడు ఏందిడు మామగారు. ఆ రోజు రాత్రి మీరు ముద్దాయిలను చూసినప్పుడు మీరు కళ్ళద్దాలు పెట్టుకున్నారా? పెట్టుకునే ఉన్నా. అటు కాదమ్మా, ఇటు చూసి చెప్పండి. కళ్ళద్దాలు పెట్టుకునే చూసినా? మీరు కళ్ళద్దాలు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు? 60 సంవత్సరాల నుంచి. 60 సంవత్సరాలు. ముద్దాయిలు మీకు ఎంత దూరం నుంచి కనపడ్డారు? 30 అడుగుల దూరం నుంచి కనపడ్డారు. 30 అడుగులు? 30 అడుగులు అంటే యువర్ ఆనర్, నోట్ దిస్ పాయింట్. ఇది పట్టుకోండి. అమ్మా ఇవెన్నేళ్ళు? 4 వేళ్ళు. ఇవి 4 ఏళ్ళు అంటే యువర్ ఆనర్? 4 ఏళ్ళు. సరిగ్గా చూడండి మిస్టర్ ఏకాంతం గారు, 4 ఏళ్ళు. అవునా? ఈ సాక్ష్యం చెల్లదు యువర్ ఆనర్. దక్షాలు యువర్ ఆనర్. నౌ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మిస్టర్ ఏకాంతం గారు, ప్రవేశపెట్టిన సాక్ష్యాధారాలతో నేరం రుజువు చేయలేకపోవడం వలన ఆ సాక్ష్యాలను కోర్టు వారు తొలగించడమైనది. ఈ కేసు రేపటికి వాయిదా వేస్తున్నాను. యువర్ ఆనర్, ఈ కేసులో ఒక ముఖ్యమైన సాక్షిని ప్రాసిక్యూట్ చేయడానికి కోర్టు వారి అనుమతి కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. ఆ ముఖ్యమైన సాక్షి ఎవరో తెలుసా యువర్ ఆనర్? మిస్టర్ ఏకాంతం. మిస్టర్ ఏకాంతమా? బావా, ఏకాంతం ఏంది బావా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. తనే కాకుండా కోర్టు వారిని కూడా తప్పుదారి పట్టిస్తున్నాడు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. మిస్టర్ ఏకాంతం, కోర్టు వారికి సహకరించండి. ఏకాంతం గారు, బోన్లోకి వెళ్ళేటప్పుడు కోర్టు తీసేయడం సాంప్రదాయం. అబ్బో, నీకు ఎంతలా తెలిసిపోయిందా? ప్లీజ్. యువర్ ఆనర్, మరో ముఖ్యమైన సాక్షిని ప్రవేశపెట్టడానికి కోర్టు వారి అనుమతి కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. మిస్టర్ డిఫెన్స్ లాయర్, మీ వాదన మొదలు పెట్టండి. థ్యాంక్ యూ సార్. లాయర్ గారు, మీ పక్కనున్న అతన్ని ఎప్పుడైనా చూశారా? చూడలేదు. పోనీ కలిశారా?
కలవలేదు. ఏ సందర్భంలోనైనా ఇతను డబ్బులు ఇచ్చారా? చూడలేదు, కలవలేదు అంటే డబ్బులు ఇచ్చారా అని అడుగుతున్నాడు యువర్ ఆనర్. ఓ, ఇతనికి మీకు ఎటువంటి సంబంధం లేదంటారు? ఎటువంటి సంబంధం లేదు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఈ వీడియో చూడండి యువర్ ఆనర్. హలో సార్. ఎలా ఉన్నావు గోకుల్? చాలా బాగున్నాను సార్. నువ్వు నా కోసం ఇంకో మర్డర్ చేయాలి. ఈ కాటా సింగ్ తెలుసు కదా, ఆ స్థలం నాకు ఇవ్వను పంపన్నాడు. అందుకని వాడిని పంపించేయాల్సి వస్తుంది. ఈ డబ్బుంచు. ఈ హత్యలో నా ప్రమేయం ఉన్నట్టు అనుమానం కూడా రాకూడదు. షూర్ సార్. పని అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేయి. నీ మీదకి ఏ కేసు రాకుండా చూసుకునే బాధ్యత నాది. ఆల్ ద బెస్ట్. అలాగే సార్, పక్కా. సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ మిస్టర్ ఏకాంతం, గోకుల్ ఈ ఇద్దరిని ఈ కేసులో దోషులుగా నిర్ధారించడమైనది. రాకీ, కళ్యాణ్ ఇద్దరిని నిర్దోషులుగా కోర్టు నమ్ముతూ వారిని విడుదల చేయవలసిందిగా పోలీసు వారిని ఆదేశించడమైనది. ఈ హత్య చేసిన గోకుల్ను మరియు ఈ హత్య చేయించి కోర్టును తప్పుడు సాక్ష్యాలతో మభ్యపెట్టినందుకు గాను మిస్టర్ ఏకాంతంని దోషులుగా నిర్ధారిస్తూ 14 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఈ కేసుని చాలా చాకచక్యంతో పరిష్కరించిన మిస్టర్ మార్తాండవ్ను కోర్టు వారు అభినందిస్తున్నారు. Congrats. The court is adjourned.